బందర్ అనుకోడది. వాట్ ఏ గెస్. మాది బందర్ అని ఎలా తెలుసు నీకు? నీ ఫేస్ చూస్తే తెలియట్లా. బందర్ పిచ్చోడా. ఫ్యాంటాస్టిక్ అర్చన, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా ఒంటరిగా బర్త్డే చేసుకోవడం. ఒంటరిగా ఏంటి, నేనున్నానుగా పక్కన. ఆఫ్ కోర్స్ మా బావగా నేను రెగ్యులర్ గా ఇక్కడికే వస్తుంటాం. ఈ హోటల్ మన ఫ్రెండ్ అదే. అలా కూర్చో. ఇక్కడ మనం ఎంత చెప్తే అంతే. ఎక్స్క్యూజ్ మీ, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్, ప్లీజ్ గో అవుట్సైడ్. ఇక్కడ నీకు అందరూ తెలుసున్నా? ఈడొక్కడే తెలీదు, కొత్తగా చేయాలని అనుకుంటా. పద టేబుల్. Hey, happy birthday. You live a long life. Thank you. No, నా కాదు, బర్త్డే బాయ్. అమ్మ నా దొంగ బావా, ఎంత ద్రోహమా. గోవాలో అమ్మాయి చేతిలో ఫ్రై చెట్టి ఇక్కడ నోట్లో కేక్ కటింగ్ చేసుకుంటున్నావా? చెప్పేసి రంగనీతులు తీసేసాం గారగోతులోని. చెప్తాను పద, ఆ సంగతి ఇప్పుడే తెలిసేద్దాం. ఎక్కడికి డార్లింగ్? నేను చెప్పేది నువ్వు నువ్వు ఉన్నావు కాబట్టి మా బావగడ బతికిపోయాడు. ఓకే, మిమ్మల్ని వదలను. మీకు ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. సూపర్ ఐడియా, అక్కడే మా బావగడ సంగతి తేల్చేద్దాం. ఏమైంది సారు? బల్బు అయిపోయిందిరా. అంతేనా? వెల్కమ్. ఆఫీస్ ఎలా ఉంది? ఇదే నా ఆఫీస్. నీదా? నాది నీదేనప్పుడు నీది నాదే కదమ్మా. నాటి బావా బావమర్తలు ఇద్దరు గోవా నుంచి లేడీస్ ని బర్మా కాంతి సీకుల్లో దించేస్తున్నారు. హాయ్ సంధ్యా, ఫోటోస్ వచ్చినాయా? హలో మిస్టర్ కామరాజ్, హౌ ఆర్ యు? జస్ట్ యావరేజ్. ఎవరి కొత్త పిట్ట? షట్ అప్, షీస్ మై లవ్, షీస్ మై వుడ్ బి. ఆ మందిరా, హిస్ ఫనీ. ఈ ఆఫీస్ కి ఇతనే డ్యామేజర్. సారీ మేనేజర్. We have to send it by today evening. Rosie, she is a international model, you know. Vijay pet international. We need drop చేసుందంటే ఇది ఇంకా పెద్ద జాదు అయింటుంది. కట్టిలా ఉంది కదా. హాయ్ కామరాజ్, హాయ్ మందిరా, హాయ్ అర్చన. రేయ్, ఒకసారి లోపలికి రా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నా అది కూడా సేమ్ డైలాగ్. ఆ మిత్రం ఆడుకుంటా ఉండండి.
నేను కాన్ఫరెన్స్ అయిన తర్వాత వచ్చి కలుస్తా. ఆ సో రై అమ్మని గోవా పంపించుకుంటూ ఆఫీస్కి తీసుకొచ్చేయండి. నువ్వు మాత్రం అచ్చన్న గోవా నుంచి అక్కడ తెచ్చుకోలేదా? అచ్చింది గోవా కాదు వైజాగ్. మందిరది కూడా గోవా కదా బందరా. ఏంట్రా మాట మాట సమాధానం చెప్తున్నావు? అచ్చన్న టాలెంట్ చూసే మన ఆఫీస్ లో జాబ్ ఇచ్చాను. అయ్య బాబు ఉద్యోగం కూడా ఇచ్చావా? అవును బావా, నేను నీ బర్త్డేకి పార్టీ ఇస్తానంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ తో మీటింగ్ ఉందని చెప్పావు. మీటింగ్ సక్సెస్. గ్రాండ్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ బావా, నువ్వు కూడా నా రూట్ లోకి వచ్చావు. లవ్ లో పడ్డా లెవలైనా అబద్ధాలు అట్టాలనేది ఇట్స్ క్వైట్ కామన్. మరి అచ్చని గోవాలో ప్రైజ్ ఇచ్చావు, ఆఫీస్ లో జాబ్ ఇచ్చావు, ఇందాక డేటింగ్ లో చిచ్చి మీటింగ్ లో బర్త్డే కేక్ ఇచ్చావు. మరి ఇదంతా లవ్ కాకుండా ఇంకేంటి బావా? అంటే మీ ఇద్దరు పార్టీ చేసుకున్నంత మాత్రాన అది లవ్ అయిపోతుందా? అసలు మా ఇద్దరి మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ అంటావు? ఎందుకు బావా, మమ్మల్ని మేనేజ్ చేస్తాం కోసం నిన్ను మోసం చేసుకుంటావు? బావా నీకు దండం పెడతాను బావా, అవతల మంది నన్ను పెళ్లి చేసుకోమని ప్యానల్ తీసేస్తుంది. నువ్వు అర్జున్గా మన పేరెంట్స్ కి అమెరికా ఫోన్ చేసి నువ్వు అర్జున్తోని నేను మందిరితోని లవ్ లో ఉన్నావని చెప్పవా? ఎప్పుడు చూసినా లవ్ లవ్, అది తప్ప వేరే దేశ లేదరా నీకు? అది కాదు బావా. బావా నువ్వు ఖచ్చితంగా అచ్చన్న లవ్ చేస్తున్నావు. డార్లింగ్, జీవితాంతం ఇలా నీ కౌగిల్లో బందీగా ఉండిపోవాలనుంది. ఓ హనీ, నాకేదోలా ఉంది. నాకైతే చాలా బాగుంది. మరి ఇంతకాలం ఎందుకు ఏడిపించావు డియర్? మూర్ఖుణ్ణి, తెలుసుకోలేకపోయా. మరిప్పుడు ఏం తెలుసుకున్నావమ్మా? లవ్ ఈజ్ సో స్వీట్ అని. ఇంతసేపు ఏదేదో చేసి ఇప్పుడు ఏంటిది అని అడుగుతావే? ఐ లవ్ యు మదన్. ఇదేనా నువ్వు చెప్పే లవ్ అంటే? ఇది లవ్ కాదు, కొవ్వు. మదన్, ఇన్నాళ్ళు నీలాంటి వాళ్ళని చూసే లవ్ మీద చీపోయినది కలిగింది. ప్రేమంటే ఏంటో, అది ఎంత గొప్పదో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. రోజీ, ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయొద్దు. ప్రేమంటే ఏంటో తెలుసుకుంటున్నావా? ఈ రోజు అంటే ఏంటో తెలుసుకునేలా చేస్తాను. వాట్? ఇంత సడన్ గానా? కుదరదు. సరే ఓకే, వస్తాను. వస్తున్నాను. ఓకే. ఏంటి వస్తానంటున్నావు? ఫ్రెండ్స్ తో సినిమాకా? మరి నేను రావచ్చా? లేదు, డాడీ సడన్ గా వైజాగ్ రమ్మన్నారు. ఎనీథింగ్ స్పెషల్? నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? ఏంటి బావ అలారిసో? అంటే ఇప్పుడే ఫ్రెష్ గా జాబ్ లో జాయిన్ అయింది కదా, అప్పుడే పెళ్లి చూపులు పెళ్లి ఏంటి అన్న ఉద్దేశం. కవర్ చేసిన సార్లే. ఇదిగో మా బావగాడు పెళ్లి చేసుకోడు, ఇంకొకళ్ళని చేసుకోనివ్వడు. వీడికి అసలు ప్రేమ పెళ్లి అలాంటి వాటి మీద పెద్ద నాలెడ్జ్ లేదులే. నా మాట, నువ్వు అర్జెంట్ గా వైజాగ్ వెళ్ళి పెళ్లి చేసుకుని హనీమూని మాత్రం గోవా వెళ్ళి. ఎనీవే, హార్ట్లీ కంగ్రాచులేషన్. ఇదిగో ఈ శుభ సందర్భంలో మన ఆఫీస్ స్టాఫ్ అందరికి గ్రాండ్ పార్టీ ఇయ్యి, ముఖ్యంగా మా బావగాడికి. పిచ్చెక్కిపోవాలంతే. ఏంటి బావా, ఏదో చెప్పాలనుకుంటున్నావు? చెప్పు, అర్చన్ తో చెప్పే. అర్చన, అది అది నాకు లవ్ అనే పదమే నచ్చదు. ఐ హేట్ ఇట్. జస్ట్ వేర్ ఫ్రెండ్స్. మదన్, ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఐ మిస్ మై ఫ్లైట్. ఐల్ మేక్ ఎ మూవీ. యా ఓకే, బై బై. చూసావా, ఈడి ఎదవిగ్గో ఒప్పుకోదు. ఇప్పుడు అచ్చన్న పెళ్లి చూపులే మనకు దొరికిన ఒకే ఒక్క ఆయుధం. ఆయుధంతో మా బావగారి చేత మామూలు కేక్ కాదు, ఐ లవ్ యు అచ్చనా అని చెప్పి పులి కేక్ ఏంచేస్తాను చూడు. కానిస్టేబుల్, ఎస్ సార్. ఈ క్రిమినల్ చర్మం ఒలిచి ఉప్పు కారం జల్లి బాగా ఫ్రై చేసి కుక్కలకి బ్రేక్ఫాస్ట్ కింద వేయండి. టెకెమ్, ఐ సే టెకెమ్. ఓకే సార్. టోటల్ గా టెర్రరిస్టుల ఇన్ఫర్మేషన్ ఈ ల్యాప్టాప్ లో గ్యాదర్ చేయాలి. ఏట్రా, ఆ నటిస్తుంటే మీరు కూడా జీవించేస్తారా? అయ్యగారు చెప్పినట్టు చేయాలి మరి. ఆ చేద్దరుగానే సాయంత్రం మీ బేట నవడిస్తాడరా, మీ బాబిస్తాడా అని చెప్తాను. తప్పైపోయింది బాబు, తప్పైపోతాం. మీరు వెళ్ళిపోండి. కమ్ ఆన్ డార్లింగ్. ఏడవడే విద్య పెడితే చాలు జీవించేస్తాడు పిచ్చిపోల. ఏదో రోజున దుంప తీసేస్తాడు. హాయ్ హాయ్. ఫుల్ హాఫ్ ఇక్కడ మందు కూడా దొరుకుతుందా? హాఫ్ బ్లాక్ లేబుల్. నీకేం కావాలి? ఫుల్ అంటే ఫుల్ సైజ్ ఫోటో, హాఫ్ అంటే హాఫ్ సైజ్ ఫోటో. మాకు ఒక హాఫ్ సైజ్ ఫోటో కావాలి. ఇప్పుడు ఫుల్ అయితేనే బెటర్, ఎందుకంటే అన్ని క్లియర్ గా కనిపిస్తాయి.
హలో మేము ఇక్కడ ఫోటోలు తీయడం రాలేదు మరి దేనికి వచ్చారు నీ దగ్గర ఉన్న ఫోటోల్లో మంచి కత్తిలాంటి గొర్రె ఫోటో ఒకటి కావాలి దేనికి పెళ్లి సంబంధానికి పెళ్ళ ఈ మధ్య పెళ్లి సంబంధాల స్టూడియోలో ఫోటోలు చూసి కూడా చేస్తున్నారేంటి ఇంతకీ ఎవరికి నాకి నీక నీకైతే చాక్లెట్ గొర్రె ఫోటో చూపిస్తాను జస్ట్ వెయిట్ ఇదిగోండి చూడండి డెఫినెట్ గా నచ్చుతాడు మీకు ఈడు పెళ్లి కొడుకులా లేడు డ్రైనేజీలో ఉంగరాలు ఎరుగునోళ్ళ ఉన్నాడు ఎటకయ్య బాబు ఆ ఫోటో నాదే నాకింకా పెళ్లి కాలేదు స్టిల్ బ్యాచిలర్ మీకు నచ్చకపోతే ఓకే మీకు కావాల్సిందల్లా చాకులెట్ కొన్నాడు అంతే కదా ఇస్తాను కానీ కొంచెం ఖర్చు అవుద్ది ఎంత ఖర్చు అయినా పర్లేదు అయితే ఓకే ఇదిగోండి మనకు బాగా కావాల్సినాడు ఎలా ఉన్నాడు ఇదిగో పండగ చేసుకో మన మైకిల్ గారి లక్కీ ఫెలో బంగారులాంటి సంబంధం దొరికింది దీనికి ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ కెళ్ళి ఈడు ఫోటో పక్కన అచ్చిన ఫోటో యాడ్ చేసి ఓ డమ్మీ వెడ్డింగ్ అట్ కొట్టింది అనుకో అది మా బావగారి మొహాన్ని కొడితే తండ్రి మెల్లో నరాలన్నీ దిగిపోయి నా కాళ్ళ మీద పడి అచ్చిన ప్రాణం వేసి ఒప్పేసుకుంటాడు పట్టపగలే పోలీస్ స్టేషన్ మీద దాడా పోలీస్ అమ్మ వీడింత పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా సెక్యులై ఉంటాడు క్యాచ్ హిమ్ ఓ నైనో ఏ ఆటో స్టాప్ yes మనీ చెబల్ అర్ పరిపోతాడు అర్ అంకల్ స్పీడ్ గా పోని స్పీడ్ గా పోవాలంటే గేర్ మార్చాలా క్లచ్ తొక్కాలా క్లచ్ తొక్కడంటా నీ అబ్బా పెడల్ తొక్కు పెడల అది రిక్షా కదండి ఉండేది అవును కదా అంటే నీకు డ్రైవింగ్ రాదా నేను జూనియర్ ఆర్టిస్ట్ ని యాక్టింగ్ తప్ప డ్రైవింగ్ రాదు ఊరి నీ అబ్బా గెట్ డౌన్ అండ్ సిట్ బ్యాక్ అర్ పరిపోతాడు ఓకే లైసెన్స్ ఉన్నాడు ముందు రండిరా టైం లేదు కమ్ ఆన్ కమ్ ఆన్ బుల్లెట్లు కూడా అయిపోయాయి పోనీరా బాబు పోనీ 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 కాచండి కాచండి అది పెట్టివ్వండి వరణి అప్ప ఏ కాచండి వీడు కాదురా నా బాడీ మీ ఓకే ఎమన్ చోట్ డిస్కౌ అడిషు అడిషు అది అడిషు చెప్పా అడిషు ఏ పోనీరా అవతల పోలీస్ వస్తున్నారు చెప్పా మిస్ అయిపోయినా రేపు లైక్ కాచండి పోలీసులకి ఆటో కొట్టేసిన విషయం తెలిసినట్టుంది వెంటనే తప్పించుకోవాలి ఈడెవడు పరిగెడతాడు నిన్ను ఎక్కడో చూసినట్టుంది ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది ఇప్పుడు దూకేశాడా తీసుకెళ్లాల్సిన రైల్వే స్టేషన్ కదరా పోలీస్ స్టేషన్ ఎంత బరువు తక్కువ ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు సార్ నీకు థర్డ్ డిగ్రీ ఇవ్వబోతున్నాను టెన్త్ క్లాస్ పాస్ అవ్వలేదు సార్ నేను నాకు థర్డ్ డిగ్రీ ఏంటండి షట్ అప్ నా స్టేషన్ మీద దాడి చేసి నా మీద జోకులేస్తావా చూపిస్తాను రా థర్డ్ డిగ్రీ అంటే ఏమిటో చూపిస్తాను ఎస్ ఏంటి సార్ ఇది సార్ చెవుల్లో బాంబులు పేలిపోతున్నాయి సార్ వదిలేండి సార్ మీకు దండం పెడతాను ప్లీజ్ సార్ ఆయన మన కస్టమర్ నటించేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించండి థాంక్స్ బ్రదర్ బ్రహ్మాండంగా నటించావు ఇదంతా నటన ఎస్ నాటికి నాకు సమూజ్య నటుడు దొరికావయ్యా డేయ్ బ్రదర్ కి చల్లటి కూల్ డ్రింక్ ఒకటి పడరా అలాగే బ్రదరో నువ్వు దొంగ నే పోలీస్ దొంగ పోలీస్ అని సినిమాకి టైటిల్ పెట్టి సినిమా తీసారనుకో సూపర్ హిట్ సినిమానా అయితే ఒక పని చేద్దాం సార్ ఏంటి ఫస్ట్ డే షూటింగ్ లో కలుద్దాం సార్ గాడ్ బ్లెస్ యు వస్తాను సార్ ఈడెక్కడ దొరికాడరా నాకు అరే సమయానికి వచ్చి రక్షించావురా
లేకపోతే వాడు నా చెవులోంచి ప్రాణాలు తోడేసేవాడు. ముందు డ్రింక్ తాగి రిలాక్స్ అవ్వండి సార్. డ్రింక్ వద్దు డిన్నర్ వద్దురా, నా ఫోటోలు ఇరా బాబు వెళ్ళిపోతాను. ఫోటోలన్నీ రెడీగా ఉన్నాయి సార్, అద్భుతంగా వచ్చాయి. ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, సూపర్ ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్ లొకేషన్స్. సముద్రం బీచ్ చెట్లు తుప్పులు తప్ప ఇంకా కనిపించట్లేదు. ఇడ్డుకో ఇక్కడ సరిగ్గా కనిపెడు చూడు. ఇక్కడ దీన్ని ఎంత అలర్ట్ చేసినా ఫేస్ లో డీటెయిల్స్ కనిపించవు సార్. కనిపించి తీరాలి, వాడెక్కడున్నాడో నాకు తెలియాలి. అలా కనిపించాలంటే నెగిటివ్ సమ్మరీగా పంపించే గ్రాఫిక్స్ చేయించాలి. దాని బోల్డ్ ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అయితే ఓకే, అవసరమైతే మీ స్టూడియో అమ్మి చేయించండి, వెనక్కి తగ్గొద్దు. అలాగే అలాగే. ఏంటి ఒక పిక్చర్ తో సస్తుంటే ఇంకో పిక్చర్ దొరికే నాకు ఏం చేస్తా నా కర్మ.